ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడా నీ ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడి నుంచి వచ్చినవని. తట్టపని పారపని మట్టు పని ముంబాయి దుబాయ్ వలసలు పోవడే కాదు బిడ్డ, నీలాంటి వాళ్ళని కోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు. నిన్నగాక మొన్న ఆడ చూసిన మహబూబ్నగర్లో మాట్లాడుతూ నేను ఏమంటాడు, కొడుకుల్లారా పేగులు మెడలేసుకుంటా అంటాడు. పేగులు మెడలేసుకుంటే రావులా, నాకు అర్థం కాక అడుగుతా. అరే నేను నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే బోటి కొట్టిటోను? పేగులు మెడలేసుకునేది నాకు అర్థం కాదు. పేగులు మెడలేసుకుని తిరుగుతారు ఎవడన్నా ముఖ్యమంత్రి? ఇంత బేకార మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో? ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటాడు. జేబుల కత్తెర పెట్టుకుని ఎవడు తిరుగుతాడే? పక్కా జేబు దొంగలు తిరుగుతారు. ఓ గస అంటోడు అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తెర దగ్గర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా, చాలా డేంజర్, జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకు అంటున్నా అంటే గీన మన కర్మ మన ముఖ్యమంత్రి జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా, మెడల పేగులు వేసుకుంటా, లంకబిందెలు పెట్టుకొని గీవిడ అవేమన్న ముఖ్యమంత్రి? ఏం మాట్లాడుతున్నాయన్న ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడచ్చా? సెక్రటేరియట్ కొత్తాడు. నేను ఇక్కడ లంకబిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకబిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. ఇప్పుడు నేను అడుగుతున్న ఒక్కటే మీకు, లంకబిందెలు అంటే వాటి కోసం ఎవరు తిరుగుతారు? గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెతి మీద బట్టలు కట్టుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. మరి ఈయన ఎట్లయినో ఈయన ఏం చేస్తున్నాయి ఇది వరకు నాకు తెలియదు కానీ లంకబిందెలు అంటాడు. మహిళా సోదరి మనులకు నెలకు 2,500 ఇస్తానో అది ఇరా భయ అంటే అది లేదు. నెలకు 4,000 ఇస్తాం ముసలోళ్ళకన్నా అదే ఇదిరా భయ అంటే అది దిక్కు లేదు. ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదే ఇదిరా అంటే అది లేదు. ఇవేవి లేవు. అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు, ఫోన్ టాపింగ్ అవుతుంది అంటాడు. ఆడైతుందిరా భయ ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లిక్లు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లిక్లు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి అద్దంటారు. ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో తీ, ఎవరు తప్పులు చేసినో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం ఎవడు కూడా ఇక్కడ భయపడ్డ ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.